అధ్యక్ష నా క్వశ్చన్ చూడడానికి చిన్నగా ఉన్న అధ్యక్ష మంత్రి గారు తీసుకోబోయే నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించి అధ్యక్ష కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయటపెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష అధ్యక్ష కేసీ కెనాల్ ఆయకట్ట అధ్యక్ష దాదాపుగా 2,65,628 ఎకరాలు కేసీ కెనాల్ ఆయకట్ట ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో రిజర్వాయర్ లేని ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అధ్యక్ష అది కేసీ కెనాల్ మాత్రమే అధ్యక్ష ఇది దురదృష్టమైన విషయం అధ్యక్ష కర్నూలుకి కడపకి గుండెకాయ లాంటి గుండెల ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ ప్రాజెక్ట్ ని ఆపేయడమే కాకుండా రాయలసీమలో రాయలసీమలో ఉన్న రైతులందరూ కూడా మరి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ 5 సంవత్సరాల్లో చేయడం జరిగింది అధ్యక్ష మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష మా అందరికి కూడా నమ్మకం ఉంది రాయలసీమలో కర్నూలు కడప కేసీ కెనాల్ మీద డిపెండ్ అయ్యే రైతులందరూ కూడా మళ్ళీ ప్రాజెక్టు గుండెవల ప్రాజెక్టు మొదలవుతుంది మా జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకము మా అందరు కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆలగడ్డ నంద్యాల జిల్లాలో ఆలగడ్డ అనేది చివరి ప్రాంతం అధ్యక్ష థైలాండ్ కేసీ కెనాల్ ఎప్పుడైనా నీళ్లు వదిలినప్పుడు అధ్యక్ష గతంలో కూడా అందరు పైన రైతులందరూ కూడా నీళ్లు వాడుకోయిన తర్వాత ఆలగడ్డకు వస్తారు అధ్యక్ష గతంలో నా తండ్రి కావచ్చు తల్లి కావచ్చు నేను కూడా అధ్యక్ష ఈ కాలు కేసీ కెనాల్ కాలు అమ్మడి నడుచుకుంటూ వెళ్ళి రైతులకి ఎక్కడైతే నీళ్లు రావలేదో అక్కడ అధికారులతో మాట్లాడి నీళ్లు తెప్పించడమే కాకుండా అధ్యక్ష పైన రైతులు కింద రైతులు కొట్లాడుకుంటుంటే అదే కాలువ మీద చెట్టు కింద కూర్చొని పైన రైతులు ఎన్ని రోజులు ఎంత నీళ్లు వాడుకోవాలా కింద రైతులు ఎన్ని నీళ్లు వాడుకోవాలనేది కూడా చాలా మేము చెట్టు కింద కూర్చొని పంచాయతీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష మరి ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇదంతా కూడా రాయలసీమలో ముఖ్యంగా మా ఏరియాలో అధ్యక్ష ఒక చుక్క నీళ్లు మిస్యూజ్ అయినా కూడా నీళ్లు రాకపోయినా కూడా రైతులు చాలా ఇబ్బందులు పడతారు అధ్యక్ష అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అధ్యక్ష ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేర్ల మీద మా ప్రాంతంలో చాలా మంది ఆల్రెడీ ఈ కెనాల్స్ అంటే కేసీ కెనాల్ కావచ్చు తెలుగు గంగ కావచ్చు ఈ కాలువలు ఆల్రెడీ ఉన్న దగ్గర వీళ్ళు వెంచర్లు పెడుతున్నారు అధ్యక్ష ఈ వెంచర్లు పెట్టడం వల్ల అధ్యక్ష వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే గత ఎప్పుడో 100 సంవత్సరాలు పైగా కట్టిన ఈ కేసీ కెనాల్ తెలుగు గంగ కాలువలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎటువంటి పర్మిషన్లు లేకుండా కాలువని బూట్ చేస్తున్నారు అధ్యక్ష ఈ కాలువను బూట్ చేయడంతో కూడా అధ్యక్ష ఆలగడ్డ ప్రాంతంలో 2019లో అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే శిల్పా వెంచర్స్ అధ్యక్ష ఆలగడ్డలో 60 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు అధ్యక్ష ఆల్రెడీ అక్కడ 1860 సంవత్సరంలోనే కేసీ కెనాల్ కట్టడం జరిగిందట అధ్యక్ష అక్కడ ఆ కాలు ఉండింది ఆ కాలు ఉన్న దగ్గరే వీళ్ళు ఆ భూమి కొనుగోలు చేసుకుని అధ్యక్ష దాదాపుగా 7,000 ఎకరాలు ఈ పాలసాగరం కెనాల్ అనేది 7,000 ఎకరాలకి నీళ్ళు అడ్డజేసి ఈ కెనాల్ ని అడ్డదిడ్డంగా మొత్తం కెనాల్ అంతా కూడా క్లోజ్ చేసేసారు అధ్యక్ష దానంతా కూడా బూర్ చేసి దాని మీద క్లబ్ హౌస్ కట్టి దాని మీద ఇల్లు కట్టేశారు అధ్యక్ష మరి ఇదంతా ఎట్లా చేస్తారంటే అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ శిల్ప చక్రపాణి తర్వాత ఈ శిల్ప వెంచర్లు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న సిఈ ఎస్సీఈని పట్టుకున్నారు అధ్యక్ష వీళ్ళ ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించారు అధ్యక్ష ముగ్గురు మధ్యన ఫైల్ నడిపించి వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఎన్ఓసి తెప్పించుకున్నారు అధ్యక్ష ఈ ఎన్ఓసి ఏంటంటే అధ్యక్ష సిఈ లెవెల్లో ఎస్సీ లెవెల్లో ఈఈ లెవెల్లో వీళ్ళు అలైన్మెంట్ మార్చడానికి ఒక కేసీ కెనాల్ అలైన్మెంట్ మార్చడానికి వీళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు అధ్యక్ష గవర్నమెంట్ జీవో ఇవ్వాలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దృష్టిలో వెళ్ళి కలెక్టర్ గారు ఒప్పుకుంటే గానీ ఈ కేసీ కెనాల్ అలైన్మెంట్ అనేది మార్చకూడదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా ఈ కంటిన్యూస్ గా మేము గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల అధ్యక్ష 19లో వెంచర్ కట్టారు అధ్యక్ష 2021లో పర్మిషన్లకు అప్లై చేయడం మొదలు పెట్టారు అధ్యక్ష ఎందుకంటే మేము ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చినాం అధ్యక్ష వీళ్ళు వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పట్లో ఉన్న ఉషారాణి గారి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ప్రెజర్ పెడితే ఆమె ఒక లేటర్ రాశారు అధ్యక్ష ఏమని అంటే అధ్యక్ష కలెక్టర్ గారికి అప్పుడు ఈ 2021లో అధ్యక్ష వెంచర్ స్టార్ట్ అయింది 2019లో అధ్యక్ష ఆమె రాశారు